గ్యాస్ డెలివరీ బాయ్ అదనపు డబ్బు అడుగుతున్నాడా? అయితే ఇలా ఫిర్యాదు చేయండి. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ కస్టమర్ల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కంపెనీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్కో కస్టమర్ దగ్గర 30 నుండి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఈ విధంగా అదనపు డబ్బు అడగడం చట్టవిరుద్ధం. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి అదనంగా డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ అందిస్తున్నారు. అందులో హిందుస్థాన్ పెట్రోలియం కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సిలిండర్లను ఇంటింటికి పంపిణీ చేసే ఉద్యోగులకు నెలవారీ జీతం చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తారని, ఎవరైనా అలాగా డిమాండ్ చేస్తే ఈ క్రింది తెలిపిన టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని గ్యాస్ ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. భారత్ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-22-4344. ఇండియన్ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-23-33-555. ఫిర్యాదు చేసే కస్టమర్ ముందుగా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వారి కస్టమర్ నెంబర్, చిరునామా, అదనపు డబ్బులు అడిగిన ఉద్యోగి పేరును తెలియచేయాలి. గ్యాస్ కంపెనీ ఈ విషయాన్ని పరిశీలించి గ్యాస్ వినియోగదారులకు డబ్బులు తిరిగి చెల్లించేలా చేస్తుంది. అలాగే సంబంధిత ఉద్యోగిపై తగు చర్యలు తీసుకుంటుంది.